వద్దయ్యా, నాకు నీడ లేకుండా చేసి బయటికి పంపకండి. అయ్యయ్యో, నేనేమైపోయినా పర్వాలేదు, నా పూజా సామగ్రంతా వీధిలోకి విసిరి పారేస్తాను. నవాబ్ సాహెబ్ స్వామి రాఘవేంద్ర స్వామి మహిమలు విని ఆ మహాత్ముని సౌకర్యార్థం ఈ స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. నువ్వు బయటికి పో. నా స్వామికి నా స్థలం ఇస్తున్నారా? నీ స్వామి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే స్వాములు నా రాఘవేంద్రులు ఒక్కరి. ఇన్నేళ్లు మనసా వాచ వారి పేరే స్మరించుకున్నాను. నా దైవమే నన్ను పరిశోధిస్తే నేనెవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి? దయచేయండి, దయచేయండి, దయచేయండి. మోటా ముళ్ళతో వస్తున్నారే మీరంతా ఎవరు? మిమ్మల్ని కూడా నవ మనుషులు గుడిసెల నుంచి వెళ్ళగొట్టేశారా? నిరాశలను చేశారా? మీకు కూడా నీడలేదా? దుఃఖితుల మనసుల్లో నా స్థానం నాకుంది, ఎందుగా కన్నీరు? ముందు గుడిసైనా ఉండేది, ఇప్పుడు అదే పోయింది. పేరు అప్పన్న, నేను సర్వకాల సర్వావస్థల్లోనూ కొలిచే రాఘవేంద్రుల వారు నన్ను గుడిసెలోంచి తరిమేశారు. అప్పన్న, తరమటం తరిమించటం రాఘవేంద్రులకు తెలియదు. బ్రతికించటం భక్తులను ఆదుకోవటమే అతనికి తెలుసు. పరమోద్ధరణ, ఆపదల్లో ఆదుకోవటం, దీనజనోద్ధరణ, అశక్తులకు అభయమివ్వటం, శరణాగత రక్షణ, శరణన్న వారిని రక్షించటం, ఇదే ఇదే రాఘవేంద్రుల సిద్ధాంతం. స్వామి, తమరు? నువ్వు వెతికే రాఘవేంద్రుణ్ణి. గురుదేవా, స్వామి, నీ గూడు నీకు దూరం కాదు. నీవు నన్ను కలుసుకోవాలని భగవంతుడి నాటకం ఆడాడు. నువ్వు నా శిష్యుడివి కావాలన్నది వాడభీష్టం. స్వామి, స్వామి, లోపలికి పద. ముకుందా, రాను రాను నీ వంటలో తీపెక్కువగా వేస్తున్నావే, ఏమిటి విశేషం? అప్పుడప్పుడు చేయి జారి పడిపోతుంది స్వామి. జారుతున్నది చెయ్యి కాదు, మనస్సు. నీ కోపం కలిగినప్పుడు కారం ఎక్కువ వేస్తున్నావు, సంతోషం కలిగితే తీపి. నీకు పెళ్లి మీద మనసు లాగుతుంది. అవును స్వామి, నీ దగ్గర ఏ విషయం దాచిపెట్టలేను. ఈ దగ్గరలో ఏదైనా ఒక పల్లెకి వెళ్ళి 10 మందిని అడిగి నా తాహతకు తగిన అమ్మాయిని వెతుక్కుందామని చూస్తున్నాను. ఈ ప్రసాదం తీసుకో, ఈరోజే బయలుదేరు. పిల్లను వెతుక్కుంటూ వెళుతున్నావు, ఆ భాగ్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. స్వామి, ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. మీ అక్కయ్యకి కాలుపు వచ్చేసినట్టుంది. మాధవ, సుఖప్రసవం. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఏం బిడ్డ బామ్మ? మగబిడ్డేనే. ఇది మీ అక్కయ్యకి 8వ ప్రసవం. ఆ పరమాత్ముడు దేవకికి పుట్టింది 8వ వాడిగానే. కనీసం ఈ 8వ బిడ్డైనా నాకు దక్కే ప్రాప్తం ఉందా? నేనేం పాపం చేసుకున్నాను? నాకు పుట్టిన 7గురు బిడ్డల్ని బ్రహ్మరాక్షసుడికి బలి చేశాను. ఇప్పుడు ఈ బిడ్డ పుట్టిన సంగతి తెలిసి ఆ దుర్మార్గుడు ఇక్కడికి వస్తే అడుగు అడుగు బ్రహ్మరాక్షసుడు వచ్చేస్తున్నాడు. అప్పుడే వచ్చేస్తున్నాడు. బ్రహ్మరాక్షస, ఈ ఒక్క బిడ్డనైనా నాకు తలకొరివి పెట్టడానికి ఉండనివ్వు. ఈ ఒక్క మారైనా నన్ను కనుకరించు. వదలను, నాకు బిడ్డ కావాలి, నాకు బిడ్డ కావాలి. నా బిడ్డనివ్వను. ఏ శక్తి నన్ను అడ్డగిస్తుంది? ఏమిటది? నీ చేతిలో ఉన్న మట్టే నన్ను అడ్డగిస్తుంది. మనుషుల్నే పీడిస్తున్నావు, మట్టికి మాత్రం ఎందుకు భయపడతావు? ఇదిగో ఆ మట్టి నా దగ్గర తీసుకురాకు, నీకంతైనా పుణ్యం ఉంటుంది. తీసుకురాకు. మణులు మాణిక్యాలు ఏమడిగినా ఇస్తాను, దాన్ని పారేయి. బ్రహ్మరాక్షస, పాపాత్ములను క్షమించమని నా స్వామి నాతో చెప్పలేదు. నా స్వామి ప్రసాదాన్ని మట్టనికొస్తావా? ఆ మట్టి మహిమ చూడు. నా బిడ్డను కాపాడి నా వంశాన్నే నిలబెట్టారు స్వామి. మీరు చేసిన ఈ ఉపకారం ఈ కుటుంబం ఎన్నటికీ మర్చిపోదు. మేము మీకెంతో రుణపడున్నాం స్వామి, రుణపడున్నాం. ఈ ఘనత మా స్వామి రాఘవేంద్రుల వారికి చెందింది. రాఘవేంద్ర వారి మహిమ వల్లే ఇదంతా జరిగింది. రాత్రికి తలదాచుకుందామని వస్తే ఈ రూపేణ ఇక్కడ రాక్షస పీడ విరగడి చేశారా? అందరి బాధలు ఆ కరుణామూర్తి తెలుసుకోగలరు కాబట్టి నా భారాన్ని కూడా వారు గ్రహించారు. ఈమె నా మరదలు. ఈమెతో మీ వివాహం జరిపించడానికే కాబోలు ఆ స్వామి వారు మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. పిల్లని వెతుక్కుంటూ వెడుతున్నా ఆ భాగ్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. శ్రీ రాఘవేంద్ర, నిజమైన భక్తుల దగ్గరికి ఫలం వెతుక్కుంటూ వస్తుందని నా వివాహ విషయంలో రుజువు చేశారు. అందుకెంతైనా కృతజ్ఞుణ్ణి. రండి, లోపలికి వెళ్దాం. నాకెన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు. చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూలపాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేదే నిప్పు. పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు. నా